డైలీ తెలుగు వీడియోస్కి స్వాగతం. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. మా ఛానల్ విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాలీ సుగ్రీవుడు వృక్షవ్రజస్సు లేదా వృక్షరజుడు అనే గొప్ప వానర రాజుకు పుట్టినటువంటి ఔరస సంతానం. ఇద్దరు అన్నదమ్ములు. వాలి మహాబలవంతుడు. ఎటువంటి బలశాలి అయినా వాలి ముందు నిలబడి యుద్ధం చేయలేడు. పెద్ద పెద్ద కొండలను కూడా బంతుల్లాగా విసిరేయటం అతనికి ఆటగా ఉండేది. దృఢమైన చెట్లను ఇష్టమొచ్చినట్లు పీకి అవతల పారేసేవాడు. ఒకసారి దుందుభి అనే రాక్షసుడు సముద్రుడు వాయువు వంటి వాళ్లతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ వాళ్లతంతో యుద్ధం చేయలేమని చెప్పి వాలి దగ్గరికి వెళ్లమన్నారు. అప్పుడు దుందుభి పెద్ద దున్నపోతు ఆకారంతో కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి రమ్మన్నాడు. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆ రాక్షసుని వాలి హెచ్చరించాడు. కానీ దుందుభి వినిపించుకోలేదు. దాంతో వాలికి కోపం వచ్చి ఆ రాక్షసుడు కొమ్ములు పట్టి మెలిదిప్పి విసిరేశాడు. రక్తం కారుతూ ఆ దుందుభి అనే రాక్షసుడు మరణించాడు. అయితే దుందుభి శరీర భాగాలు ఋషిముఖ పర్వతంపై తపస్సు చేసుకునేటువంటి మతంగముని ఆశ్రమంలో చెల్లాచి దుర్గా పడ్డాయి. దాంతో కోపించిన మతంగముని ఆ పర్వతం మీదకు వస్తే తల పగిలి చస్తాడని వాలిని శపించాడు. అందువల్ల వాలి ఆ పర్వతం పరిసరాలకు ఎప్పుడూ వెళ్ళలేకపోయేవాడు. అంతటి బలశాలి వాలి. అలాగే మాయావి అనే రాక్షసుని కూడా వాలి కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి చంపుతాడు. వాలి ముందు దేవదానవులు ఎవరూ నిలవలేరు. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాద్ అపిచ ఉత్తరం క్రామతి అనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమహ అని రామాయణంలో చెప్పబడింది. సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు. తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్రం తీరం దగ్గర దిగుతాడు. అక్కడ సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి ఒకే దూకులో మళ్లీ పశ్చిమ సముద్రం దగ్గర దిగుతాడు. అక్కడ అర్ఘ్యప్రదానం చేసి ఒకే దూకులో ఉత్తర సముద్రం తీరం దగ్గర దిగుతాడు. మళ్లీ అక్కడ అర్ఘ్యప్రదానం అయిన తరువాత ఒకే దూకులో దక్షిణ దిక్కుకు దూకుతాడు. ఇలా నాలుగు సముద్రాల దగ్గర సూర్యుడు ఉదయించేలోపు అర్ఘ్యప్రదానం చేస్తాడు అని రామాయణంలో చెప్పబడింది. చూశారా వాలి ఎంతటి బలవంతుడో. రావణాసురుడు లంకాధిపతి, మహాబలవంతుడు, కాని అతి గర్విష్టి. తనే ఈ లోకంలో అందరికంటే బలవంతుడు అనుకునేవాడు. అన్ని లోకాలలో బలవంతుడైన మనుష్యుని కానీ రాక్షసుని గురించి కానీ లేదా దేవత గురించి కానీ తెలిసిన వెంటనే అతని మీదకి యుద్ధానికి వెళ్లేవాడు. ఎందరో దేవతలను జయించాడు. కుబేరుని దగ్గర నుంచి పుష్పక విమానాన్ని బలవంతంగా తీసుకున్నాడు. అలా రావణుడు ఒకసారి వాలి పాలనలో ఉన్న కిష్కింద నగరానికి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు తారుడు సుషేణుడు సుగ్రీవుడు మొదలైన వానర వీరులు రావణుడితో, రాక్షసరాజా, మా ప్రభువైనటువంటి వాలి కిష్కిందలో లేడు. నాలుగు సముద్ర జలాలలో సంధ్యోపాసన చేసి త్వరలోనే ఇక్కడికి వస్తాడు. అప్పటి వరకు ఇక్కడే వేచి ఉండు. ఇక్కడ గుట్టలుగా పడి ఉన్న ఎముకల గూళ్ళని చూసావు కదా, నీలాగే యుద్ధానికై వచ్చిన ఎందరో మహావీరులు వాలి బలపరాక్రమాల ప్రభావానికి తట్టుకోలేక నశించిపోయారు. ఈ అస్థిపంజరాలన్నీ వాళ్లవే. వాలితో యుద్ధానికి తలపడితే నీకు కూడా ఇదే గతి పడుతుంది. నీకు మృత్యుముఖానికి చేరాలని తొందరగా ఉంటే దక్షిణ సముద్రం దగ్గరకు వెళ్ళు అని చెప్పారు. వానరవీరులు చెప్పిన మాటలకి రావణుడికి భరించలేని కోపం వచ్చింది. వెంటనే పుష్పక విమానం ఎక్కి దక్షిణ సముద్రానికి చేరుకున్నాడు. అక్కడ రావణుడికి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తున్న వాలి కనిపించాడు. రావణుడు వాలిని వెనక నుంచి పట్టుకోవడానికై చప్పుడు చేయకుండా వాలివైపుగా నడిచాడు. వాలి తన యొక్క శక్తి వలన రావణుడు వస్తున్నట్లు గమనించి వెనుకకు తిరగకుండానే రావణుణ్ణి తన బాహువుల మధ్య ఇరికించుకుని ఆకాశంలో ఎగిరాడు. రావణుడి మంత్రులు ఆ సంఘటనకు ఆశ్చర్యపోయి మా ప్రభువును విడువుము అని అరుస్తూ వాలిని వెంబడించారు. వాలి రావణ్ణి బాహువుల మధ్య ఇరికించుకునే అన్ని సముద్రాల్లోనూ అర్ఘ్యప్రదానం పూర్తి చేశాడు. తర్వాత వాలి కిష్కిందా నగరానికి చేరి అక్కడ రావణుణ్ణి విడిచిపెట్టారు. ఇంకోసారి కిష్కిందా నగరం వైపు చూస్తే మొత్తం నీ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేస్తాను అని రావణుణ్ణి హెచ్చరించాడు వాలి. చూశారుగా, మనం ఎంతో బలవంతుడు అనుకుంటున్నటువంటి రావణ బ్రహ్మ వాలి చేతిలో ఎంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. మేము ఈ మధ్యనే విడుదల చేసిన దత్తాత్రేయ స్తోత్రం వీడియోను కూడా చూడండి. మరొక వీడియోలో
మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.